హై ఫ్రెండ్స్ వెల్కమ్ మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా నటించిన చిత్రం బోలాశంకర్ ఇక మెహరమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి మాతీ స్వరసాగర్ సంగీతాన్ని అందించగా తమన్నా హీరోయిన్ గా చిరంజీవి గారికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ చిత్రంలో చిరంజీవి గారి వింటేజ్ లుక్ కానీ ఆయన చెప్పే డైలాగ్స్ కానీ ఆయన స్వాగ్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ప్రేక్షకులను అలరించిన విషయం అందరికి తెలిసిందే ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మొదటి ఆటతోనే మంచి టాక్ చేసుకుంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఈ చిత్ర కలెక్షన్స్ రావట్లేదు అనేసి తెలుస్తుంది ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా మూడు రోజులను పూర్తి చేసుకుంది మరి ఏరియా వైజ్ గా ఎంత షేర్ రాబట్టింది అన్న వివరాలు చూద్దాం ఇక బోలాశంకర్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల షేర్ ని ఇరవై ఎనిమిది కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది ఇక రెండవ రోజు వరల్డ్ వైడ్ గా మూడు కోట్ల అరవై లక్షల షేర్ ని ఆరు కోట్ల ఇరవై లక్షల గ్రాస్ని వసూలు చేసింది ఇక మూడవ రోజు మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల షేర్ని ఐదు కోట్ల ఎనభై లక్షల గ్రాస్ని వసూలు చేసింది మొత్తానికి మూడు రోజులకు గాను ఏరియా వైజ్గా ఎంత షేర్ రాబట్టింది అన్న వివరాలు చూద్దాం నైజాం ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షలు సీడెడ్ మూడు కోట్ల ఏడు లక్షలు ఉత్తరాంధ్ర మూడు కోట్ల ఒక లక్ష ఈస్ట్ గోదావరి ఒక కోటి ఎనభై లక్షలు వెస్ట్ గోదావరి రెండు కోట్ల పన్నెండు లక్షలు గుంటూరు రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షలు కృష్ణా ఒక కోటి యాభై లక్షలు నెల్లూరు ఒక కోటి పది లక్షలు రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులకు గాను ఇరవై ఒక్క కోట్ల అరవై ఎనిమిది లక్షల షేర్ని ముప్పై రెండు కోట్ల ఎనభై లక్షల గ్రాస్ని వసూలు చేసింది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒక కోటి యాభై లక్షలు ఓవర్సీస్లో రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు టోటల్ వరల్డ్ గా మూడు రోజులకు గాను ఇరవై ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షల షేర్ని నలభై కోట్ల గ్రాస్ని వసూలు చేసింది మొత్తానికైతే బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ వసూలతో దూసుకుపోతుందనే చెప్పాలి ఇక ఎనభై కోట్ల టార్గెట్ తో ఆఫీస్ బరిలోకి దిగిన ఈ చిత్రం ఇక ఈ చిత్రం బ్రేక్ ఇవెన్ ను సాధించాలంటే యాభై ఐదు కోట్లకు పైగానే వసూలు చేయవలసి ఉంటుంది మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి గారు తన మాన్యాని ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చూపిస్తారనే తెలుస్తుంది మరి నాలుగవ రోజు ఈ చిత్రం ఏ రేంజ్ వస్తువులను అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండక తప్పదు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి